పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరుకి పెద్ద ఫాలోయింగే ఉంది. అతను చేసే సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం కోసం పవన్ సినిమాలను వదిలేస్తున్నట్లు చెప్పిన మాటలు ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి. అయితే మూడు సినిమాలు చేసిన తర్వాత పాలిటిక్స్ లోనికి అడుగు పెడతాను అని పవన్ చెప్పిన మాట అభిమానులకి కొంత ఊరటనిచ్చింది. వరుసగా మూడు సినిమాలకు ప్రారంభోత్సవం జరిపించాడు పవన్ కళ్యాణ్. అందులో ఒకటైన కాటమరాయుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా వచ్చే నెలలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. టిఎన్ నీసన్ డైరెక్షన్ లో చేసే సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నాడు పవన్. మొత్తానికి నెక్స్ట్ ఇయర్ పవన్ సినిమాలు మూడు రిలీజ్ కి రెడీ కాబోతున్నాయి. ఈ మూడు సినిమాల తర్వాత పవన్ సినిమాలు మానేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు కొందరు. ఎందుకంటే ఈ మూడు సినిమాలు పూర్తయ్యేసరికి నెక్స్ట్ ఇయర్ గడిచిపోతుంది. కాబట్టి 2019 లో ఎన్నికలు ఉన్నట్లయితే పవన్ ముందు నుంచే రాజకీయాలపై దృష్టి పెట్టాలి. సో పవన్ ఈ మూడు సినిమాలు పూర్తి చేయడమే విశేషం. కాకపోతే పవన్ చివరి సినిమా ఏది అనే విషయంపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నీసన్ డైరెక్షన్ లో వచ్చే మూవీ రీమేక్ అవ్వడం వల్ల ప్రజలు ఆ మూవీపై అంతగా దృష్టి పెట్టరు. ఇక త్రివిక్రమ్ తో చేసే మూవీ చివరగా వస్తే అది పవన్ రాజకీయ జీవితానికి కూడా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా త్రివిక్రమ్ డైరెక్షన్ తో వచ్చే మూవీలో సామాజిక అంశాలు కూడా ఉన్నాయంట. కానీ ముందుగా ఆగస్ట్ లో త్రివిక్రమ్ సినిమా వస్తుందని తర్వాతే నీసన్ సినిమా వస్తుందని అంటున్నారు. అదే జరిగితే ఫ్యాన్స్ కి కొంచెం నిరాశ తప్పదు.